తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలంటూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కువలు రెవెన్యూ కార్యాలయం వద్ద వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు మండల కేంద్రాల వద్ద 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బిక్కవోలు మండలం వీఆర్ఏ సంఘాధ్యక్షుడు రెహమాన్ మాట్లాడుతూ వీఆర్ఏలకు 21,000 వేతనం ఇవ్వాలని, అదేవిధంగా డిఏ రికవరీ జీవో ఉపసంహరించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీఆర్ఏలకు వర్తింపజేయాలని, 65 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు వెంకన్న, ఉపాధ్యక్షుడు వాసు, సెక్రటరీ సత్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సోమేశ్వరరావు, తాతాలు తదితరులు పాల్గొన్నారు. బిక్కవోలు మండలం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తరఫున మేము ఈ ప్రభుత్వానికి ఓటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కనీస వేతనం 21,000 వేతనం పెంచాలి, డిఏ 300 రూపాయలు తిరిగి పునరుద్ధరించాలి, నామినీగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలను వాళ్ళకి నామినీలుగా గుర్తించి వాళ్ళకి వెంటనే వీఆర్ఏగా భర్తీ చేయాలి. ఎవరైతే 65 సంవత్సరాలు ఉండి చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో ఒకరికి తప్పకుండా వీఆర్ఏగా పరిగణించి వాళ్ళకి వీఆర్ఏ ప్రమోషన్ ఇవ్వాలని, వీఆర్ఏగా ప్రమోట్ చేయాలని, అలాగే ఈరోజు చాలీ చాలని జీతాలతో ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు డిఏ 300 రూపాయలు తిరిగి కట్టించుకోవడం జరుగుతూ ఉంది. అది నిలుపుదల చేసి మాకు కనీస వేతనం 20,000 వేతనం ఇవ్వాలి. మేము అడిగిన న్యాయమైన డిమాండ్లన్నీ కూడా మాకు తక్షణమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని, మేము అడిగిన డిమాండ్లు మా న్యాయమైన కోరికలు కాబట్టి ఈ ప్రభుత్వం మేము అడిగిన అన్నీ కూడా పరిష్కారం చేసి మాకు మంచి చేస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు రిలే నిరాదీక్షలు ఇక్కడ మండలంలో చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే 1, 2, 3 తారీఖు మార్చిని నెలలో కాకినాడ వారి కలెక్టర్ వారి కార్యాలయం దగ్గర, అలాగే 7, 8, 9, 10, 10వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం 7, 8, 9వ తారీఖున అమర నిరాదీక్ష చేయడానికి మా యొక్క జిల్లా నుంచి నాయకులు అందరం కూడా అక్కడికి వెళ్ళి నిరాదీక్షలో పాల్గొనడం జరుగుతూ ఉంది. కావున 10వ తారీఖునే జిల్లాల 13 జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలు అందరూ కూడా ఈ యొక్క చెలో విజయవాడ కార్యక్రమానికి విజయవాడకు పిలుపునివ్వడం జరిగింది. మేము ఈ చేసినటువంటి అన్నిటిలో కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మాకు ఈ యొక్క కార్యక్రమాలను మేము చేస్తున్నటువంటి అన్ని పరిశీలించి మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తారని ప్రభుత్వానికి మా మండల వీఆర్ఎల్ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.